शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजानन महार्निशं अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। ओम श्री गुरुभ्यो नमः। ओम गं गणपतये नमः। ओम श्रीमात्रे नमः। ओम गं गणपतिदेवाय नमः। ओम नमो कनकदुर्गाय नमः। అందరికీ చూస్తున్న ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. ఈరోజండి షష్ఠి రోజు, ఆరవ రోజు అమ్మవారిని మహాలక్ష్మీదేవిగా అలంకరిస్తారండి. అమ్మవారికి పసుపు రంగు చీరంటే బాగా ఇష్టం. పసుపు రంగు చీరతోటి అమ్మవారిని అలంకరిస్తారు. కొంతమంది ఎర్రని చీరతో కూడా అమ్మవారిని అలంకరించడం పరపాటి. సో ఈరోజండి అమ్మవారిని ఎలా పూజించాలి అంటే తేనెతోటి అభిషేకించాలండి. ఫస్ట్ అమ్మవారిని మనం విగ్రహం పెట్టుకుంటాం కదా, తేనెతోటి అభిషేకం చేయాలి. అంటే మహాలక్ష్మి అష్టోత్తరాలు ఉంటాయి కదండి, లక్ష్మీదేవి అష్టోత్తరం, అది చేసిన అమ్మవారు లలిత సహస్రం చదివిన తేనెతోటి మాత్రం అమ్మవారికి అభిషేకం చేయాలి. చేసిన తర్వాత మళ్ళీ నీళ్ళతోటి అమ్మవారి విగ్రహం కడిగేసి తర్వాత అలంకరించి ఆ తేనెని మిగతా పెట్టి పక్కన పెట్టిన తేనెని మనం అభిషేకంగా అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. ఇలా చేయడం వలన సుందరమైనటువంటి రూపం వస్తుంది. అంటే చక్కగా అందంగా బాగా కనిపిస్తారు. అంతే కదండి, మనం పక్కన అమ్మవారిని ఇంకో అమ్మవారిని పెట్టుకుంటాం కదా, అదే జనవే జన కొంతమంది పెట్టుకుంటారు. ఆ అమ్మవారిని కూడా కుంకుమ పూజతోటి అమ్మవారిని పూజించాలండి అమ్మవారిని. ఇంకొకటి ఏంటంటే ఈరోజు అమ్మవారిని కలువ పూలతో పూజిస్తారండి. పూజించడం వలన భార్య భర్తల మధ్య సఖ్యత అనురాగం పెరుగుతుందండి. వాళ్ళ పిల్లలతో కూడా దీర్ఘకాలంగా కలిసి ఉంటారు. నేను చెప్పడం కాదు, దేవీ భాగవతంలో ఈ విషయం స్పష్టంగా చెప్పబడి ఉందండి. అంతే కదండి, నల్లని కలువ పువ్వులు ఉంటాయి కదా, ఆ నల్లని కలువ పువ్వులు చేస్తే పువ్వులతో అభిషేకం చేస్తే మన ఇంట్లో స్థిరలక్ష్మి ఉంటుందని చెప్పి దేవి భాగవతంలోనే చెప్పబడి ఉంది. ఈరోజండి అమ్మవారికి పులిహార నైవేద్యంగా పెట్టాలి. అంతేకాకుండా ఈరోజు ముఖ్యంగా వినవలసిన కథ దేవీ భాగవతం అండి. చాలా చోట్ల మనకు తెలుసు, మీ అందరికీ తెలుసు, ఆ కథ వినడం వల్ల చాలా చాలా మంచిది. అక్షింతలు పట్టుకుని అమ్మవారి దగ్గర కథ విని అమ్మవారి దగ్గర వేసి మనం తల మీద వేసుకోవాలి. మళ్ళీ అలాగే సాయంత్రం పూట కూడా అమ్మవారికి మనం ప్రతిరోజు శనగలు కూడా నైవేద్యం పెట్టవలసి వస్తుంటుంది. అలాగే ధూపం కూడా అమ్మవారికి ఇస్తే చాలా చాలా మంచిది. పగలు మాత్రం మనం ఏం చేస్తాం, కొబ్బరికాయ కొట్టడం, ప్రతిరోజు కొబ్బరికాయ కొట్టడము, రెండు అడ్డుపళ్ళు నైవేద్యం పెట్టడం, పాయసం వడపప్పు కూడా మనం నైవేద్యం పెట్టవలసి వస్తుంది. ఇలాగే కాకుండా పులిహార కూడా అమ్మవారికి బాగా ఇష్టం. ఈరోజు పులిహారని మహాలక్ష్మీదేవి అవతారంగా ఉన్నప్పుడు మనం నైవేద్యం పెట్టడం చాలా ఇష్టం, అమ్మవారికి చాలా ఇష్టం అనమాట, పెట్టడం చాలా మంచిది. ఈరోజు అండి చాలామందికి పలక, బలపం, పెన్ను, పుస్తకాలు దానంగా ఇస్తూ ఉంటారు. దానంగా ఇవ్వడం చాలా చాలా మంచిది అనమాట. ఈరోజు ముఖ్యంగా పఠించవలసిన శ్లోకం ఉంటుందండి. శ్లోకం అంటే మంత్రం, బీజాక్షరంతో కూడిన మంత్రం మీకు చెప్తాను, మీరు చేస్తే చాలా మంచిది. ఓం హ్రీం శ్రీం క్లీం వసుదాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు కానీ 1008 టైమ్స్ కానీ చేస్తే అమ్మవారికి చాలా ఇష్టం. భూములు లేని వాళ్ళకి భూమి వస్తుంది అనమాట. వసుధా అంటే భూమి, వసుధాయ నమ అంటే తెలుసు కదా అమ్మవారు, వసుధాయ నమ పేరు కూడా ఉంది కదా, నామాలో ఒక నామం కదా. అలా చేయడం వల్ల భూములు లేని వాళ్ళకి, అలాగే పంట పొలాలు ఉన్న వాళ్ళకి కూడా డెవలప్మెంట్స్ ఉంటాయండి. ఈ మంత్రం మూల మంత్రాన్ని చాలా పవర్ఫుల్. ఈ గురువుగారు ముఖతత నేర్చుకోవాలి, నేను నేర్చుకున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఈ బీజాక్షరంతో కొన్ని మంత్రం చెప్పిస్తే చాలా చాలా మంచిది. మనం ఇందాక తేనె అభిషేకం చేసాం కానీ ఫస్ట్ చేసాం కదా, ఈ తేనెనండి అంటే 11 మంది 35లకి దానం ఇస్తే పెళ్లి కాని వాళ్ళకండి త్వరగా పెళ్లిళ్ళు అవుతుందని దేవభాగవతంలో చెప్పబడి ఉంది. ఈరోజు కూడా రాత్రిపూట మనం శనగలు నైవేద్యం పెట్టేసిన తర్వాత అమ్మవారికి విధి విధానంగా మనం ధూపం ఇవ్వడం చాలా అమ్మవారికి బాగా ఇష్టం. ఈరోజు మరింత విశేషమైన ఫలితాలు ఉంటాయండి. లక్ష్మీదేవి అవతారం కాబట్టి మన ఇంట్లో స్థిరలక్ష్మిగా ఉండాలంటే ఖచ్చితంగా మన ఎర్రని నిప్పుల మీద మనం సాంబ్రాణ పొగ వేసి అమ్మవారికి ధూపం ఇవ్వడం సకల సంపదలు ఇస్తుంది ఆవిడ, చాలా మంచిది. సో ఈరోజు ఆరో రోజు మనందరికీ అమ్మవారి యొక్క కనకదుర్గా అమ్మవారిని మహాలక్ష్మి అమ్మవారు అంటే కనకదుర్గ అమ్మవారిని మహాలక్ష్మి అమ్మవారుగా అలంకరించారు కాబట్టి ఆవిడ యొక్క ఆశీస్సులు మనందరి మీద మీ కుటుంబ సభ్యుల మీద మనందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.